వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. ఈరోజు మీకు ప్రత్యేకమైన ఆలయాన్ని దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఈ ఆలయానికి 400 నాటి చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం శ్రీ రామస్వామి ఆలయం. ఈ ఆలయం ఓల్డ్ ఆల్వాలో ఉంది. ఇక్కడ మనం ఎదురుగా ఆలయం లోపలికి రాగానే మనకి ముందుగా కనిపించేది గజస్తంభం. ఇక్కడికి వచ్చిన భక్తుల కల నెరవేరాలని జై శ్రీరామ్ అంటూ గంధంతో రాసి ఇక్కడ గజస్తంభం దగ్గర పెడుతూ ఉంటారు. మనమైతే ఈ ఆలయాన్ని స్వామివారిని దర్శించుకుందాం. మనమైతే ఆలయం లోపలికైతే వచ్చేసాం. ఈ ఆలయం సేమ్ యాజ్ ఇట్ ఈస్ భద్రాచలంలో ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ ఓల్డ్ అల్వాల్లో అలాగే ఉంది. అక్కడ ఎలా పూజలు అయితే నిర్వహిస్తారో ఇక్కడ కూడా అలాగే ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి సమస్యలు చెప్పుకుంటే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. మనతో అయితే అనంత్ ఆచార్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క ప్రతిష్టత గురించి వారితో మాట్లాడి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయము చాలా పురాతనమైన ఆలయము. సుమారు 420 నుంచి ఈ ఆలయం ఉంది. స్వామివారు శ్రీ సీతారాముల వారు ప్రత్యక్షంగా ఇక్కడే వెలిశారు. మనం చూడొచ్చు భద్రాచలంలో ఎలాగ స్వామివారు ఉన్నారో శంఖుచక్రాలు అటు ఇటు అయ్యి ఉండి ఇదే ఇక్కడ ఈ ఆలయంలో కూడా అలాగే ఉంటారు. అమ్మవారు ఇక స్వామివారి మీద కూర్చొని ఉంటారు. లక్ష్మణ స్వామివారు పక్కన ఉంటారు. ఇది మనకు భద్రాచలంలో చూడడానికి ఉంటుంది. సేమ్ అలాగే మన ఆలయంలో కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో మా చాలా ఏళ్ళ తరఫు నుంచి మా తాతగారు వాళ్ళు ముత్తాతగారు వాళ్ళు ఇక్కడే వంశపారంపర్యంగా చేసేవాళ్ళు. మేము చూసింది మా తాతగారు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు 4 అన్నదమ్ములు ఉండేవారు. వారు చేసేవాళ్ళు ఒక తర్వాత ఒకరు. అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు వాళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు చేయబట్టి ఒక 10-12 నుంచి నాన్నగారు వాళ్ళందరూ చేస్తున్నారు ఇక్కడ. సో అప్పటి నుంచి మా ముఖ్యంగా మా శ్రీరామనవమి ఇంకా మా గోదా కళ్యాణము ధనుర్మాసము ఇవన్నీ పండుగలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలామంది చాలా ఉత్సాహంతో పాల్గొంటారు. అదే కాకుండా మన కుటుంబాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో అందరూ ధార్మిక మా భక్తితో అలా చాలా మా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఆలయంలో ఇంకా ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఇలా ఈ ఆలయంలో ముఖ్యంగా ధనుర్మాసం చాలా వైభవంగా జరుగుతుంది. ధనుర్మాసం మొత్తం ప్రతిరోజు ఉదయం 5 నుంచి 8 వరకు సేవాకాలము తర్వాత తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. భక్తులు మన ఇక్కడ స్వాములు కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ పాల్గొంటారు. అలాగే భక్తులు కూడా చాలా ఉత్సాహంతో ముఖ్యంగా ఆడవాళ్ళు మా అమ్మవారి వ్రతం నెల మొత్తం అమ్మవారి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఒక నెల పూజలన్నీ చాలా ఘనంగా జరుగుతాయి. దాని తర్వాత గోదా రంగనాథుల కళ్యాణం కిందటి వారం మనం చేసుకున్నాము. అది కూడా చాలా వైభవంగా జరిగింది. ఇదే కాకుండా మళ్ళీ దీని తర్వాత శ్రీరామనవమి రోజు కూడా ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రత్యేకమైన 5 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. దాని తర్వాత శ్రీరాముల వారి కళ్యాణం చేసుకొని స్వామివారు ఊరంతా ఊరేగింపు చేస్తాము స్వామివారిని. ఇక్కడైతే స్వామివారిని దర్శించుకున్న వెంటనే పక్కనే శ్రీ మహాలక్ష్మి సన్నిధి ఉంది. ఒకవైపు మహాలక్ష్మి సన్నిధి, మరోవైపు ఆండాలమ్మ సన్నిధి అయితే మనం చూస్తున్నాం. మనతో అయితే ఈ అల్వాల్ టెంపుల్లోని శ్రీ సీతారామస్వామి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు సంపత్ కుమార్ ఆచార్యులు. నేను పాతాల్వాల్లోని రామచంద్రస్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. ఇది మా కోయిల 400 క్రితంది. ఇది చాలా ప్రతిభ గల కోయిల. అప్పటి నుంచి కూడా చాలా ఇది ఉండే. తర్వాత 2000 మాకు ఒక కమిటీ ఏర్పడింది. వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని జీర్ణోద్ధరణ చేసినారు. అన్ని డెవలప్మెంట్స్ బాగా చాలా బాగా చేస్తున్నారు. మా కోయిల స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా కానీ ఏదైనా మొక్కులు ఉన్నవాళ్ళు, ఏదైనా పెళ్ళిళ్ళు కానివాళ్ళు, ఏదైనా ఇది ఉన్నవాళ్ళు పెరుమాళ్ళ కళ్యాణం అప్పుడు
కొబ్బరికాయలు వారణవాయనం అని కొబ్బరికాయలతో ఆడతారు. ఆ కొబ్బరికాయలు కొనుక్కుంటే వాళ్ళకి అన్నీ మంచిగా అవుతాయి. ఇప్పటి వరకు చాలామందికి అట్లా జరిగింది. ప్రతి కళ్యాణానికి గోదా కళ్యాణం కానీ శ్రీరామనవమి కానీ అందరు వచ్చి చాలా పోటీ మీద అది తీసుకుంటారు. వాళ్ళకి చాలా ఇదైంది. చాలా పురాతనమైన కోయిలం అది. మా ఆలయంలో ఆళ్వరాజుల తిన్నక్షత్రాలు అన్నీ జరుపుకుంటాం. తర్వాత ధనుర్మాసం, సంక్రాంతి నెల ధనుర్మాసం అని చేస్తారు. అది చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మన ఏరియాలో ఎక్కడ అట్లా జరగదు, అట్లా జరుగుతుంది. మా దగ్గర రోజు పాటలు పాడు, వాళ్ళకి ముగ్గుల పోటీలు అవన్నీ ఆ నెల రోజులు చాలా బాగా జరుగుతాయి. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, శ్రీరామనవమికి 9 రోజులు బ్రహ్మోత్సవం అవుతుంది. అది చాలా బాగా అవుతుంది మా దగ్గర. ఓల్డ్ అల్వాల్లోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడి ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను రేణుక. ఇక్కడనే అల్వాల్లో ఉంటాం మేము. ఇక్కడ రాములవారి గుడికి వస్తూ ఉంటాం ఎప్పుడు. ఇది పాత, చాలా పాత పురాణతమైన గుడి ఇది అనమాట రాముడు. ఇక రాముడి గుడి ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ వస్తూ ఉంటాం ఎప్పుడైనా. మీ పేరు? లక్ష్మి. ఓకే, మీరు ఈ టెంపుల్కి ఎక్కువ వస్తుంటారా? వస్తుంటాము. చాలా బాగుంటుంది, కోరికలు కూడా నెరవేరుస్తాయి. చాలా ఫేమస్ టెంపుల్. మేము వీక్లీ వచ్చేస్తామండి. చాలా బాగా అనిపిస్తుంది. నమస్తే ఆ. నమస్తే అమ్మ. మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు రమాదేవి. మీకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలుసు? అంటే ఎవ్రీడే వస్తుంటారా లేకపోతే ఎప్పుడెప్పుడు వస్తుంటారు? సంక్రాంతి నెల పెట్టినప్పుడు వస్తాము 4 రోజులు. ఈ గుడి చాలా పురాతనమైంది. చాలా భక్తులు వస్తారు, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే నార్మల్గా ఇక్కడికి ఏది మొక్కుకున్నా అది జరుగుతుంది అని అంటున్నారు కదా, మీ విషయంలో ఎలా ఉంది? మా విషయంలో అనుకున్నది జరిగిందండి. ఓల్డ్ అల్వాలోని శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని అయితే మనం ఈరోజు దర్శించుకున్నాం. ఈ ఆలయం మనం చెప్పుకున్నట్లు 400 సంవత్సరాల నాటిది, చాలా ప్రాచీనమైనది. ఇదండి ఈనాటి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ అఖిల్తో శ్రావణి.